ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సంక్షేమం, సాధికారత, సామాజిక న్యాయం అన్న మూడు అంశాలే లక్ష్యంగా సాగుతోంది. ఐదేళ్లలో కని విని ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను సాకారం చేస్తూ పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి కేంద్రాలుగా మార్చి గ్రామ స్వరాజ్యపు కలల్ని సాకారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంతో పాటు ఆ సచివాలయ పరిధిలోని గంగిరెడ్డిపాలెం, నందిరాజుపాలెం గ్రామాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి. నాగిరెడ్డిపాలెం సచివాలయ పరిధిలో ఐదేళ్లలో సుమారు 29 కోట్లతో సంక్షేమాభివృద్ధి జరిగింది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి ఇంట్లో వెలుగులు నింపాయి. జగనన్న అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో 5,42,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 3,86,00,000 అన్నదాతలకు అందాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో 2,45,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1,30,00,000 లబ్ధి చేకూరింది. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 93,00,000, వసతి దీవెన ద్వారా 94,00,000 లబ్ధి చేకూరింది. కాపు నేస్తం ద్వారా 52,00,000 సంక్షేమ సాయం అందింది. డ్వాక్రా సున్నా వడ్డీ రుణాల రూపంలో 34,00,000 అందాయి. ఈబీసీ నేస్తం ద్వారా 30,00,000, జగనన్న తోడు ద్వారా 20,00,000 పేదల ఖాతాల్లో పడ్డాయి. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా అన్నదాతలకు 12,00,000 మేలు జరిగింది. స్త్రీ నిధి రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాల రూపంలో 12,00,000 అందాయి. వాహన మిత్ర ద్వారా 8,00,000 లబ్ధి చేకూరింది. నాగిరెడ్డిపాలెం సచివాలయ పరిధిలో 92 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు లభించాయి. వీటితో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపంలో 5 ఏళ్లలో అవ్వాతాతలకు 9,68,00,000 అందడం విశేషం. నాగిరెడ్డిపాలెం సచివాలయ పరిధిలో 2 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గ్రామంలో 35,00,000తో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. 43,00,000తో సచివాలయం నిర్మించారు. 22,00,000తో రైతు భరోసా కేంద్రం, 12,00,000తో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మించారు. నాడు నేడు నిధులు 70,00,000తో గ్రామంలో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. జగనన్న కాలనీలో మౌలిక వస్తువుల కల్పన కోసం 11,00,000 ఖర్చు చేశారు. ఇవి కాక బెల్లంకొండ మండలంలో 5 కోట్లతో రోడ్లు బాగు చేశారు. వాటిలో బెల్లంకొండ నుంచి కొత్తపాలెం మీదుగా వర్ణాయపాలెం, నాగిరెడ్డిపాలెం నుంచి నందిరాజుపాలెం వరకు, నందిరాజుపాలెం నుంచి సత్తెనపల్లి పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు వరకు రోడ్డు పనులు పూర్తయ్యాయి. నందిరాజుపాలెం నుంచి చౌటపాపయ్య పాలెం వరకు కూడా రోడ్డు నిర్మిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. ఇప్పుడు మరోసారి ప్రజా ఆశీర్వాదం కోరుతూ వస్తున్నారు. మంచి చేసిన నాయకుణ్ణి మరోసారి ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తే భవిష్యత్తు మరింత బాగుంటుంది.